ఆరడుగుల ఆజాన బాహుడు, కండల తిరిగిన దేహం, బాడీ బిల్డర్ను తలపించే స్ట్రక్చర్, ఫుల్ అండ్ ఫిట్నెస్, నో హెల్త్ ఇష్యూ. ఇది మంత్రి గౌతమ్ రెడ్డి టోటల్ హెల్త్ ప్రొఫైల్. గౌతమ్ రెడ్డి ఫిట్నెస్ చూస్తే ఆయన ఫుల్ హెల్దీగా కనిపిస్తారు. అలాంటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించారంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు. అసలు గౌతమ్ రెడ్డి మరణించడానికి కారణమేంటి? కేవలం గుండెపోటుతోనే మరణించారా? అసలు నిన్న రాత్రి ఏం జరిగింది? తెలుగు రాష్ట్రాల్లో గౌతమ్ రెడ్డి అకాల మరణం పట్ల అందరిలో మెదులుతున్న ప్రశ్నలు. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. సోమవారం ఉదయం అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు ఒటాహుటిన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్లు అత్యవసరంగా ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణించారన్న విషయాన్ని గౌతమ్ భార్యకు అపోలో వైద్యులు సమాచారమిచ్చారు. మంత్రి మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆయన హఠాత్ మరణంతో అభిమానులు, వైసీపీ కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గత వారం రోజులుగా దుబాయ్ ఎక్స్పోలో ఆయన పాల్గొన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై పలు సంస్థలతో సంప్రదింపులు జరిపారు. కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేయించుకున్నారు. దుబాయ్ ఎక్స్పోలో పాల్గొన్న అనంతరం ఆదివారం హైదరాబాద్కు చేరుకున్నారు. రావడం రావడమే రాత్రి నెల్లూరులో ఒక నిశ్చితార్థ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్లో ఇంటికి వెళ్ళిపోయారు. తెల్లవారేసరికి గౌతమ్ రెడ్డికి సడన్ స్ట్రోక్, ఆసుపత్రికి తరలించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దుబాయ్ టూర్లో అలసిపోయిన గౌతమ్ రెడ్డి నెల్లూరుకు వచ్చిన వెంటనే మరో ప్రోగ్రాంలో పాల్గొనడమే ఆయన కొంప ముంచిందా, లేక మరేదైనా కారణమా? పోస్ట్ కోవిడ్ లక్షణాలేమైనా ఆయన ఊపిరి తీసేశాయా? గౌతమ్ రెడ్డి ఎంతో ఆరోగ్యంగా ఉంటారని, కఠినమైన వ్యాయామాలు చేస్తుంటారని, హోటల్లో కూడా జిమ్ ఫిట్నెస్ చూసుకుంటారని చెబుతుంటారు. జిల్లాలో ఎక్కడా ఎవరితోనూ వివాదాల్లో లేకుండా ఉంటారని, ఆయనంతో మృదు స్వభావాన్ని చెబుతున్నారు ఆయన బంధుమిత్రులు. గౌతమ్ రెడ్డి హఠాత్ మరణం వెనుక పోస్ట్ కోవిడ్ లక్షణాలు కూడా ఉండవచ్చంటున్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ. పోస్ట్ కోవిడ్ తర్వాత హార్ట్అటాక్, కార్డియాలజీ అరెస్టులు పోయావంటున్నారు. గౌతమ్ డెత్ కూడా పోస్ట్ కోవిడ్ లక్షణాల కారణం కావచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ముఖర్జీ. ఇదే విషయం, ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.